श्री महागणाधिपति नमः, श्री मात्रे नमः, जय संतोषी माता श्री गुरुभ्यो नमः। मा चैनल को स्वागत। मेष राशि जातकुलकु ई 2023 मार्च 15వ తేదీన ఈ రాశివారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అదే విధంగా ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం। అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశికి చెందినటువంటి వాళ్ళు। మేషరాశి జాతకులకు ఈ 2023 మార్చ్ 15వ తేదీన బుధవారం రోజున ఈ రాశివారి యొక్క ఫలితాలను చూసినట్లయితే గనుక ఈ రోజు ఈ రాశివారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది, మీకు ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి। ఈ రోజు ఈ రాశి వాళ్ళకు మీరు చేసేటటువంటి కొత్త పనులు త్వరగా పూర్తి అవుతాయి। ఈ రాశి వాళ్ళు మీరు చేసేటటువంటి పనులలో ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఆ పనులలో అనుభవం ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోండి, లేదంటే మీరు చిక్కుల్లో పడతారు। ఎటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా మీకు అంత మంచిది కాదు, దాని వలన మీరు కొన్ని నష్టాలను చూస్తారు। ఈ రాశి వాళ్ళు మీరు మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు, మీ మధ్య దూరం తొలగిపోతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, మీరు పడినటువంటి శ్రమకి ఫలితము దక్కుతుంది। మీరు డబ్బు విషయంలో జాగృతలు పాటించాలి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు। ఉద్యోగ లాభం కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నిరుద్యోగులకు శుభవార్తలను వింటారు, రైతులకు పంట లాభం ఉంటుంది, ఇది మంచి సమయం, పూలు పళ్ళు కూరగాయలు వ్యాపారం చేసేవారికి లాభాలు। ఈరోజు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది, టెక్స్టైల్స్ పౌల్ట్రీ నర్సరీ తోటలు ఇలా పలు రంగాల వారికి అనుకూలత। ఈరోజు సీనియర్ సిటిజన్స్కి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, అప్పుల బాధల నుండి బయటపడతారు, ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి। ఈ రాశి వాళ్ళు స్థిరాస్తులని కొనుగోలు చేస్తారు, పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి। క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో లాభాలు కలుగుతాయి। రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది, సినిమా రంగం వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం, క్రీడాకారులకి అనుకూలమైన సమయం, మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి। ఈ రాశి వారికి విదేశాలలో విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి, మానసిక ప్రశాంతత సౌఖ్యము కలుగుతుంది, మీకు చేతి నిండా ధనం ఉంటుంది, ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు। ఈరోజు ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈరోజు నారాయణ మంత్రాన్ని జపించడం ద్వారా, అదేవిధంగా వినాయకుడిని ఆరాధన చేసుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి।